ప్రతి మనిషిలో నలుగురు ఉంటారని జపనీస్ ప్రాచీన కథలు చెబుతూ ఉంటాయి ఒకటి మన తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తి మరొకటి సమాజానికి తెలిసిన వ్యక్తి ఇంకొకటి స్నేహితులకు తెలిసిన వ్యక్తి కానీ ఎవరికీ తెలియని తనకు మాత్రమే తెలిసిన మరో వ్యక్తి ప్రతి వారిలో ఉంటాడు ఈ స్టోరీ ఇందుకు సంబంధించిందే కొన్ని ప్రేమ కథలకు రక్తపు అంటుతాయి మరికొన్ని ప్రేమ కథలు హత్యలతో ముగుస్తాయి అలాంటి బ్యూటిఫుల్ అండ్ ట్రాజడీ లవ్ స్టోరీ నీతూ నితీష్ లవ్ది కేరళలోని త్రిస్సూరు జిల్లా చియారాంకు చెందిన నీతూకు రెండేళ్లన్నప్పుడే తల్లి ఆత్మహత్య చేసుకుంది అప్పటికి ఆమెకు తల్లి ప్రేమ అంటే కూడా సరిగ్గా తెలియదు ఆ మరుసటి ఏడాది ఆమె తండ్రి వేరే వేరేపళ్లి చేసుకుని నీతూని వదిలేశాడు దీంతో నీతూని ఆమె అమ్మమ్మ మేనమామ సహదేవన్ పెంచారు చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేని కష్టాలను చూసినా వాటిని అన్నింటినీ కూడా అధిగమించింది నీతూ చదువు బాగా చదువుతూ ఉండడంతో ఆమె మేనమామ ఏది కావాలన్నా సరే తెచ్చిపెట్టేవాడు ఆమె కోసం లక్షలు ఖర్చు పెట్టాడు నీతు మేనమామకు మెడికల్ ఎక్విప్మెంట్ చేసే రిపేర్ షాప్ ఉంది నీతు చదువులో బాగానే ముందుండేది దానికి తోడు సాహిత్యంపై చాలా మక్కువ ఎక్కువ పెయింటింగ్ కూడా అద్భుతంగా వేస్తుంది తన కష్టాలను మరిచిపోయేందుకు ఒంటరిగా ఉన్నప్పుడు కథల పుస్తకాలు చదువుతూ ఊహల లోకంలోకి వెళ్ళిపోయేది నీతు ఆ తర్వాత గంటల తరబడి పెయింటింగ్ వేస్తూ తన జీవితాన్ని ఆనందమయం చేసుకునేది తన మేనమామ ఎప్పుడు కూడా బిజీగా ఉండేవాడు తన అమ్మమ్మకు వయసు పెరిగి వృద్ధాప్యంలో ఉంది ఆమెకు పెద్దగా నడిచేంత శక్తి కూడా లేదు కానీ మనవరాలని మంచి ఇంటికి కోడలుగా పంపిన తర్వాతే నేను చనిపోవాలి అన్నట్టుగా ప్రతిరోజు దేవుడికి మొక్కుకునేది ఇక బీటెక్ ఫైనల్ చదువుతున్న నీతూకు ఫేస్బుక్ ద్వారా నిదీష్ అనే ఇరవై ఏడేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిచయమయ్యాడు ఎంబీఏ పూర్తి చేసి మంచి జాబ్ చేస్తూ నెలకు లక్షణాలు సంపాదిస్తూ ఎంజాయ్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు అయితే ఫేస్బుక్ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది మొదట నిధీష్ ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు ఇక మొదట్లో నీతూ తాను ఆలోచించుకుంటానని చెప్పింది కానీ అతని ఫేస్ టు ఫేస్ కలిసిన తర్వాత మాట్లాడి ఓకే చెప్పేసింది అలా ఇద్దరు కూడా ఫేస్బుక్ ఫ్రెండ్స్ తర్వాత డీప్గా లవర్స్గా మారిపోయారు నీతూని కలిసిన మొదటి రోజే నేను చనిపోయే వరకు నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను నా నీతూ వైపు ఎవడైనా చూస్తే రక్తం కళ్ళ చూస్తాను నువ్వేనా లైఫ్ టైం లవర్వి నీ కోసం ఏదైనా చేస్తాను నువ్వే నా భార్యవి నిన్ను తప్ప ఈ లోకంలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు కలలో కూడా ఊహించుకోలేనని తన ఫేస్బుక్ పేజీలో ఆమె కోసం అంత కసిగా తన మనస్సులోని మాటను రాసుకున్నాడు నితీష్ ఇక నీతు కూడా అతన్ని అంతే సీరియస్గా ప్రేమించింది రెండు వేల పదహారులో మొదలైన నీతు నితీష్ ప్రేమ మరుసటి ఏడాదికే పేకల్లోతి ప్రేమలోకి మునిగిపోయింది ఇద్దరూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మీద సుదూర ప్రాంతాలకు తిరుగుతూ వీకెండ్లు ఎంజాయ్ చేసేవారు ఇద్దరు రొమాంటిక్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ కూడా తమ ఫ్రెండ్స్ సర్కిల్లో పాపులర్ అయ్యారు నీతు నితీష్ టిక్ టాక్ వీడియోస్ ఇప్పటికీ కొన్ని యూట్యూబ్లో ఫేమస్గా ఉన్నాయి ఆ వీడియోలు చూస్తే వాటి బ్యూటిఫుల్ కపుల్ అనుకుంటాం ఇద్దరు ఒకరినొకరు అంతగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు చివరకు నీతుకు రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం కూడా నేర్పాడు నితీష్ వీకెండ్ వస్తే చాలు నీతు దగ్గర వాలిపోయేవాడు నితీష్ ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం నీతూ మేనమామకు తెలిసిపోయింది ఆమెను నిలదీయడంతో అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది అంతేకాదు నితీష్ వైపు నుంచి కూడా అతని పేరెంట్స్ పెళ్లి ఒప్పుకున్నారు నితీష్ తాను నీతుతో దిగిన ఫోటోలు చూపించి తనకు కాబోయే భార్య అని చెప్పేసుకున్నాడు ఆ రొమాంటిక్ ఫోటోలను చూస్తే ఎవ్వరైనా నమ్మేస్తారు అంత క్లోజ్గా ఇద్దరు ఫోటోలు దిగారు అంతెందుకు కిస్సులు పెట్టుకుంటూ కౌగిలించుకుంటూ రొమాంటిక్ సాంగ్స్ కు స్టెప్పులు కూడా వేశారు ఇక అందరూ కూడా కాబోయే భార్య భర్తలే కదా అని అనుకున్నారు అందుకోసమే నీతు ప్రేమకి ఎవరూ అడ్డు చెప్పలేదు తాను ఇష్టపడిన వారికి పెళ్లి చేస్తానని నీతు అమ్మమ్మ మేనమామ బంధువులకు చెప్పేశారు ఇక మరుసటి ఏడాది నుంచి నీతు ఇంటికి డైరెక్ట్గా వచ్చేవాడు నితీష్ నీతు అమ్మమ్మ అతన్ని కూడా నవ్వుతూ పలకరించి భోజనాలు కూడా ఏర్పాటు చేసేది అయితే నీతు మేనమామ ఇంటికి ఆమె అమ్మమ్మ ఇంటికి మధ్యలో గోడ ఉంటుంది అలాగే వీరింటి వెనుక వైపుకు ఒక పరహరి గోడ ఉంటుంది దీంతో నితీష్ ఎప్పుడంటే అప్పుడు వెనుక వైపు ఉన్న ప్రహరీ గోడ దగ్గర బైక్ ఆపి గోడ దూకి ఇంట్లోకి వచ్చేసేవాడు వెనుక నుంచి వెళ్తే గా ఆమె రూమ్ లోకి వెళ్లొచ్చు ఇంట్లో నీతు అమ్మమ్మ ఉన్నా సరే ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారు వృద్ధాప్యంలో ఉన్న ఆమె అమ్మమ్మ వంట చేసి ఇల్లు శుభ్రం చేసుకుంటేనే అలసిపోయి నిద్రపోయేది ఇక కాలేజీ నుంచి ఇంటి వరకు ఎప్పుడంటే అప్పుడు నీతు నిదేశులు స్వేచ్ఛగా తిరిగేవారు హాయిగా బైక్ పై మంచి టూరిజం లొకేషన్లలో తిరుగుతూ ఫోటోలు దిగుతూ రొమాంటిక్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అద్భుతంగా ఉంది ఇక పెళ్లి చేసుకోవాలని నీతు నితీష్ సిద్ధమయ్యారు నీతు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తోంది ఈ సమయంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ దారి తప్పింది దానికి కారణం ఇద్దరు మరీ ఎక్కువగా ప్రేమించుకున్నా అది అపార్థాలకు తీస్తుందేమో లేదంటే ఒకరి మీద ఇష్టం తగ్గుతుందేమో నీతో నిధీష్ల మధ్య కూడా అదే జరిగింది ఒక గంట ఆలస్యంగా నిధీష్ నుంచి మెసేజ్ వస్తేనే నీతు అలిగేది కానీ నితీష్ మెసేజ్లకు మాత్రం అంతకు ముందులా రెస్పాండ్ కావడం లేదు నీతు ఫోన్ చేసినా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేది దీంతో నితీష్ రగిలిపోవడం మొదలుపెట్టాడు తాను ఎంతగానో ప్రేమించిన నీతుకు ఏమైందని ఆలోచించాడు ఫేస్ టు ఫేస్ నీతు ఇంటికి వచ్చి ఆమెను అడిగాడు నేను ఎగ్జామ్స్ కోసం చదువుకుంటున్నాను పరీక్షల సమయంలో కూడా టైం వేస్ట్ చేయాలా అని తిట్టింది దీంతో సరేనని నితీష్ ఆమెను అర్థం చేసుకున్నాడు కానీ ఎంత ఎగ్జామ్స్ ఉన్నా సరే యవ్వనంలో ఉన్న సమయంలో ఎప్పుడో ఓసారైనా సరే నీతూ రెస్పాండ్ అవ్వాలి కదా అనుకున్నాడు ఎందుకంటే అర్ధరాత్రి గంటైనా సరే ఇద్దరూ చాటింగ్లో మునిగిపోయేవారు పండగ వస్తే సినిమాలు వీకెండ్ వస్తే పార్టీలతో నిత్యం కలిసి ఉండేవారు కానీ గ్యాప్ వచ్చేసింది నీతూ నుంచి ఇంతకుముందు లవ్ కనిపించడం లేదని నితీష్ అనుమానించాడు అంతేకాదు ఎగ్జామ్ హాల్కి కూడా ఒకప్పుడు తననే తీసుకెళ్లమని గొడవ వచ్చేసి అలిగి నానా రచ్చా చేసి ఆఫీస్కు సెలవులు పెట్టించేది నీతు కానీ ఇప్పుడు నువ్వు వచ్చినా రాకున్నా ఒకటే అనే రేంజ్ కు మారిపోయింది దీంతో నీతూ తనకు ఎందుకు దూరం అవుతుందని రగిలాడు మానసిక వేదనకు గురయ్యాడు నితీష్ మరో వ్యక్తిని లవ్ చేస్తుందేమో అన్న అనుమానం అతనికి వచ్చేసింది నన్ను వదిలేసి వేరే వ్యక్తితో లైఫ్లో సెటిల్ అయ్యేందుకు నీతు ప్లాన్ చేసిందనే ఆలోచన నితీష్ను పిచ్చివాడిని చేసింది నిజంగా అలాంటి సంఘటనలు అతనికి జరిగి ఉండొచ్చు ఆమెతో పలుమార్లు ఫోన్లో గొడవపడ్డాడు కానీ అలాంటిదేమీ లేదు నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు నువ్వే నా ప్రాణం నువ్వు తప్ప ఈ జీవితంలో మరొకరికి చోటే లేదని చెప్పింది నీతు కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ ఫోన్లో వచ్చే రిప్లై గాని అతనిలో అనుమానం పెంచింది వీకెండ్ వస్తే అంతకుముందు సంతోషం లేదు దీంతో తనను దూరం పెడుతుందని భయపడ్డాడు తొందరగా నీతుని పెళ్లి చేసుకుంటే ఈ పిచ్చి టెన్షన్లు పోతాయని భావించాడు తొందరగా పెళ్లి చేసేసుకుందాం నాకు కూడా వయసు వచ్చేసింది నీకు కూడా ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని చెప్పాడు నితీష్ కానీ నీతు వైపు నుంచి సరైన స్పందన రాలేదు ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్పింది ఆలోచిద్దాం అనే మాటను జీర్ణించుకోలేకపోయాడు నితీష్ ఫోన్లో గొడవ పెట్టుకొని నాతో క్లియర్గా ఒక మాట చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నిజంగా ప్రేమిస్తే పెళ్లి చేసుకుందామని ఫోన్లో వాదులాడాడు అయితే నీతు ఇక తట్టుకోలేక ఏప్రిల్ మూడవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు రావాలని నీతు తన నితీష్కు చెప్పింది కానీ నితీష్ ఆ రోజు వెళ్ళలేదు నీతూ మాటల తీరుతో ఆలోచన వదిలేసి ఉన్మాదిగా మారాడు ఎందుకంటే తనకు గాపోయే భార్య నీతూయేనని తన బంధువులకు కూడా చెప్పాడు అంతేకాదు చాలామందికి పరిచయం కూడా చేశాడు మరోవైపు నీతూ సైతం తన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి నితీష్తో ఉన్న ప్రేమ గురించి చెప్పింది కానీ తనను కావాలనే దూరం పెడుతుందని నితీష్ రగిలిపోయి ఉన్మాది అవతారం ఎత్తాడు ఈ లోకంలో నేను నీతూ లేకుండా బ్రతకలేను ఆమె కూడా తనను కాదని వేరే వ్యక్తిని ప్రేమిస్తే నేను తట్టుకోలేను కాబట్టి తనను చంపేసి నేను కూడా చచ్చిపోతానని నాకు ఈ జీవితమే వద్దనుకున్నాడు నితీష్ దీంతో ఒక షార్ప్గా ఉన్న కత్తిని లీటర్ పెట్రోల్ని ఒక విషం బాటిల్ని కొన్నాడు ఏప్రిల్ నాలుగున ఉదయాన్నే నీతు ఇంటి వెనకాల తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను పార్క్ చేసి గోడ దూకి ఎప్పటి మాదిరిగానే ఇంట్లోకి వెళ్ళాడు ఒకవేళ ఆమె వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని ఒప్పుకుంటే ఆమెను చంపి తాను విషం తాగి అక్కడే చావాలనుకున్నాడు అదే ప్లాన్తో లోనికి వెళ్ళాడు గదిలో కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు నువ్వు వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేదా అని నిలదీశాడు నీతు ప్రమాణం చేసి మరీ చెప్పింది నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది దీంతో కూలయ్యాడు నితీష్ ఆ తర్వాత తనకు ఆఫీస్ టైం అవుతుందని లేచి వెనుక వైపుకు వచ్చాడు గోడ దూకాలనే టైంకి నీతు అమ్మమ్మ గోడ అవతల వేరే వ్యక్తితో మాట్లాడుతుంది మరీ ఉదయాన్నే దుగితే తప్పుగా అనుకుంటారేమోనని కాసేపు డోరు వెనకాల వెయిట్ చేశాడు కానీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఈలోపు గదిలోకి వెళ్ళి మళ్ళీ వెళ్దాంలే అనుకున్నాడు కానీ గదిలోకి వెళ్ళగానే అక్కడ నీతు లేదు ఎందుకంటే అప్పటికే స్నానం చేయడం కోసం నీతు బాత్రూంలోకి వెళ్ళింది సరిగ్గా అదే టైంలో నీతు ఫోన్ను చూశాడు నితీష్ ఒక వ్యక్తితో నీతు రొమాంటిక్ చాట్ చేసిన వాట్సాప్ చూశాడు దీంతో రగిలిపోయాడు ఒక్క నిమిషం కూడా నీతూ చెప్పిన అబద్ధాన్ని తట్టుకోలేకపోయాడు బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ లేరు దీంతో బైక్లో ఉన్న పెట్రోల్ బాటిల్ను తీసుకుని వచ్చాడు ఇంతలో స్నానం చేసి బయటకు వచ్చింది నీతు ఆమెను అక్కడి నుంచి మళ్లీ బాత్రూంలోకి తీసుకెళ్లి కత్తితో తల మీద మెడ మీద ఛాతిలో పొడిచాడు నితీష్ కేకలు పెట్టింది నీతు ఆ వెంటనే పెట్రోల్ మీద పోసి నిప్పంటించేశాడు ఇంకా గట్టిగా కేకలు పెట్టింది ఆ కేకలు విన్న పక్కింటి వ్యక్తి వేగంగా బయటకొచ్చాడు గోడదూకి పారిపోతున్న నితీష్ను పట్టుకుని అందర్నీ పిలిచాడు కానీ అప్పటికే నీతు చనిపోయింది కూడా మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది ఇక స్థానికులు నితీష్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు అయితే అతని ప్రయత్నం ఏంటంటే బైక్లో ఉన్న విషం తాగాలని కానీ ఆ సమయానికే స్థానికులు పట్టుకోవడంతో అతను ఆత్మహత్య చేసుకునేంత సమయం కూడా చెక్కలేదు ఈ కేసు కేరళలో సంచలనం సృష్టించింది అయితే మొదట జనాలు ఎలా అర్థం చేసుకున్నారంటే నితీష్ ప్రేమను తిరస్కరించినందుకే నీతును చంపాడని కేరళలో మీడియాలో వచ్చింది కానీ మూడు రోజుల తర్వాత కానీ విషయం అర్థం కాలేదు టిక్ టాక్ వీడియోలు రొమాంటిక్ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయినా సరే నితీష్ చేసింది చాలా తప్పు తనను కాదని వేరే వ్యక్తిని ఇష్టపడడమే కాకుండా తనను దూరం పెడుతుందని చంపేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నితీష్ తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అది వీలు పడలేదని చెప్పుకొచ్చాడు అయితే నితీష్లో ఒక ఉన్మాది హంతకుడు ఉన్నాడని అతని పేరెంట్స్ కానీ స్నేహితులు కానీ నమ్మలేకపోయారు ఎప్పుడు కామ్గా నవ్వుతూ ఉండే నితీష్ మాత్రమే వారికి తెలుసు అసలు కోపం అనేదే నితీష్కు తెలియదట కానీ ప్రతి మనిషిలో నలుగురు ఉంటారు ఒకటి మన తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తి మరొకటి సమాజానికి తెలిసిన వ్యక్తి ఇంకొకరు స్నేహితులకు తెలిసిన వ్యక్తి కానీ ఎవరికి తెలియని తనకు మాత్రమే తెలిసిన మరో వ్యక్తి ఆ నాలుగో వ్యక్తి అలా ఎవరికీ తెలియని నితీష్ హత్యతో బయటపడ్డాడు అయితే పక్కా సాక్ష్యాధారాలు ఉండడంతో నితీష్ కు జీవిత గది విధించింది త్రిసూర్ జిల్లా కోర్టు ఇప్పుడు జైలులో చెప్పకూడదు తింటున్నాడు ఈ సైకో లవర్ మరి నీతూ చేసింది తప్పే నితీష్ చేసింది ఇంకెంత తప్పు మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈడీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి